ప్రపంచానికి మార్గదర్శనం చేసిన వారిలో దివ్యాంగులు ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని దివ్యాంగులు ముందుకు సాగాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పిలుపు ఇచ్చారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని సత్యసాయి సేవా మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరై మాట్లాడారు. వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఎన్నో విజయాలను సాధించవచ్చని, సంకల్ప బలం తోడుంటే మానసిక శారీరక పురోగతి సాధ్యమవుతుందన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దివ్యాంగుల అవసరాలను గుర్తించడంతో పాటు వారిని ఆహ్లాదంగా, చైతన్యంగా ఉంచేందుకు శ్రద్ధ పెట్టాలని సూచించారు. అలాగే దివ్యాంగుల కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ర్యాంపులు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగులు ఎవరన్నా హేళన చేస్తే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ ప్రకటించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా వారికి నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి మున్సిపల్ కమిషనర్తో కలిసి బహుమతులు అందజేశారు. ఇందులో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ వెల్దడి సమయ్య, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం శ్రీరాములు, దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.